మాచర్ల పెన్షనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ వెబ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించి మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగులు చైర్మన్ తురక కిషోర్, అర్బన్ సిఐ బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. అందరు గ్రూప్ గా వెళ్ళబడి జెండరా జెండరా ప్రతి ఏటా మన నోట పాడి మరి అలాగే ప్రభుత్వ చీఫ్ విప్ అలాగే శాసనసభ్యులు పల్నాడు జిల్లా అధ్యక్షులు మరి ఇన్ని ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారిని ఈరోజు మన యొక్క డెబ్బై 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా పెద్దలు పెన్షనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ ఆధ్వర్యంలో ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి ప్రత్యేకంగా ఈరోజు పెద్దలు నంద నరసింహ గారు కానీ అలాగే చంద్రయ్య మాస్టర్ గారు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ప్రాణత్యాగాలు చేసిన ఆ మహనీయులను ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే చాలామంది టీచర్స్ ఉన్నారు, భావి తరాలకు కూడా స్వతంత్ర దినోత్సవం ఎలా జరిగింది, ఎంతమంది ప్రాణాలు అర్పించారు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటని కూడా చెప్పిన పరిస్థితి. ప్రత్యేకంగా నేను ఉదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మీరు ఈ యొక్క బిల్డింగ్లు జరుపుకున్నందుకు కూడా నేను ప్రత్యేకంగా అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసి సంతోషం.